ఎవరు అవునన్న కాదన్న విశాఖ మాత్రం సిటీ ఆఫ్ డెస్టినీ. ఇది మనమంటున్న మాట కాదు, ఇది వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి అసలు రాజధాని అంశం మీద ప్రజల్లో ఒక ఆందోళన, ఒక అయోమయం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ముందే ఆయన మాట్లాడారు, విశాఖ అని చెప్పలేదు కానీ అమరావతి నుంచి రాజధాని మారుస్తామనే ఒక సంకేతాలు మాత్రం మొట్టమొదట ఆయన నుంచే వచ్చాయి. సో ఇప్పుడు మాత్రం రాజధాని అంశం రగిలిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత ఎక్కడా తగ్గట్లేదు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ఆల్రెడీ రైతులు ఆందోళన చేస్తున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీ తన స్టాండ్ను కూడా ప్రకటించడం జరిగింది. సో ఇదే టైంలో అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అమరావతిలో ఏముంది, అమరావతికి అలాగే అమరావతికి విశాఖకి ఏంటి పోలిక అనే దాని మీద బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హైదరాబాద్ లాంటి సిటీలో హైటెక్ సిటీ నిర్మించడం జరిగింది కానీ అమరావతిలో హైటెక్ సిటీ నిర్మించడం అనేది సాధ్యం కాదు. అదే విశాఖలో అయితే చాలా అతి తక్కువ టైంలో విశాఖలో హైటెక్ సిటీ లాంటి దాన్ని నిర్మించవచ్చు, నిర్మించి చూపిస్తాం కూడా మేము అని చెప్పడం. అలాగే ఆయన ఎప్పుడైతే కొన్ని ఇంతకుముందు చేసిన సదస్సులు ఏవైతే ఉన్నాయో, అంటే అమరావతికి అలాగే విశాఖపట్నానికి డిఫరెన్స్ ఏంటనే చంద్రబాబు గారికి తెలుసు. కానీ అమరావతి రాజధాని పేరు పెట్టడానికి ఆయనకు మనసు ఒప్పలేదు కానీ జాతీయ అంతర్జాతీయ సదస్సులన్నీ కూడా విశాఖలోనే నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు అనేది ఇప్పుడు ఆయన సూటుగా ప్రశ్నించారన్నమాట గత టైంలో. అదే మరి అమరావతిలో ఎందుకు నిర్వహించలేకపోయారు, అక్కడ ఆ సౌకర్యాలు లేవు కాబట్టే కదా. ఆల్రెడీ ఒక డెవలప్డ్ సిటీ విశాఖ అంటేనే ఒక అతిపెద్ద నగరం, ప్రస్తుతం ఒక మేజర్ 10 నగరాల్లో ఒకటి విశాఖ నగరం. అందుకే విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఎవరు అవునన్నా కాదన్నా ఒక్కసారైనా సరే వైజాగ్ చూసి రావాలనుకుంటారు చాలామంది పర్యాటక ప్రేమికులు కానివ్వండి, ఎవరైనా. అలాంటి అన్నీ తెలుసు కూడా ఎందుకు చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, అందుకని విశాఖే ముద్దు అమరావతి వద్దు అనే ఒక డైలాగ్ అయితే కొట్టారు. ఇప్పుడు జగన్ వైజాగ్ అంటే మాత్రం కావాలనే బాబు గారు అమరావతి అంటున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. అమరావతికి విశాఖకి పోలిక పెడితే విశాఖకు 100 మార్కులు పెడితే అమరావతికి 0 మార్కులు పడతాయని చెప్పి ఆయన మాట్లాడడం ఇప్పుడు చాలా ఒక చర్చనీయాంశమైంది. అయితే హైటెక్ సిటీ విశాఖలో కట్టాలి కానీ తుళ్ళూరులో కట్టగలవా అని ప్రశ్నించిన ప్రశ్న కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైంది. బొత్స సత్యనారాయణ గారు వేసిన ఆ సవాల్ ఏదైతే ఉందో, అయితే అమరావతికి ఎంత చేసినా విశాఖ అవుతుందా అని ఆయన చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. విశాఖ టాప్ 10 నగరాల్లో ఒకటిగా ఉంది. రాజధానిగా చేస్తే హైదరాబాద్కు మించి హైదరాబాద్ అనే తలదన్నేలా డెవలప్ అవుతుంది కానీ అదే అమరావతిని ఎంత చేసినా ఆ స్థాయిలో చేయలేము. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది తప్ప, రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడం తప్ప అంతకుమించి ఏమి లేదు. ఫైనల్గా విశాఖనే రాజధానిగా ప్రజలు స్వాగతిస్తున్నారు, అలాగే మేము కూడా నిర్ణయిస్తున్నాం. అంతకుమించి ఏమైనా గంటా పదంగా అయితే తేల్చి చెప్పేశారు బొత్స సత్యనారాయణ. దీంతో మరోసారి అందరికీ, తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. విశాఖ రాజధానిగా ఉండబోతోంది. విశాఖలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అన్ని భవంతులను భవనాలను కూడా నిర్మించేందుకు, ఒక హైటెక్ సిటీ లాంటి దాన్ని కూడా, అంటే ఐటీ రంగంలో మరింత అభివృద్ధి చెందేందుకు హైటెక్ సిటీ లాంటి దాన్ని నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది బొత్స సత్యనారాయణ గారి మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.